పెళ్ళికి బట్టలే కొనుకోవా? పల్లెటూరలు ఉన్నాయి కదా, గోచి టవలు చాలు. అబ్బా, ఎన్నాటగా తెలుసుకున్నాడే నీ ముద్దలు కొడుకు. సార్ పోస్ట్. బలవంతంగా పెళ్లి చేసిన తండ్రికి 100 కొరడా దెబ్బలు. జపాన్ లో వారం రోజులు అయిపోతే ఇండియా కూడా వస్తే బాగుంటుందా? ఏంటి ఇది, రెండు శుభలేఖలు తిరిగి వచ్చాయి. అడ్రస్ తప్పు రాచొచ్చావా? లేదే. చూడు. నాకు ఉద్యోగం వచ్చింది, నాకు ఉద్యోగం వచ్చింది. నిజమా? సరిగ్గా చూసుకో, ఎవరిదన్నా అడ్రస్ మారి నీకు వచ్చిందేమో. 6 నెలల క్రితమే అప్లై చేశాను, ఇప్పుడే సెలెక్ట్ అయినట్టు కవర్ వచ్చింది. ఈ నెల 15th నా జాయిన్ అవ్వాలి. అది ఎలాగరా సన్నాసి, 14వ తేదీ కదా నీ పెళ్లి. వీలు పడతాను రాసే. కావాలంటే పెళ్లి క్యాన్సిల్ చేస్తాను, కానీ ఉద్యోగంలో జాయిన్ అవ్వడం మానను. ఈ ఉద్యోగం లేదన్నా కదా నన్ను ఈగా దోమ కంటే హీనంగా చూస్తున్నారు. మిస్టర్ అమ్మా, నీ మొగుడు పేరేంటి? పాపారావు. మిస్టర్ ప్యాకాడ పాపారావు, ఇక నుంచి నా పెళ్లి గురించి మాట్లాడాలంటే నాతోనే మాట్లాడాలి. ఈ రోజుల్లో మినిస్టర్ అవడం చాలా తేలికమ్మా. ఒక గ్రాడ్యుయేట్కి ఉద్యోగం రావటం చాలా కష్టం. మన ఊరు మొత్తం మీద వెంకటేష్ ఒక్కడికే ఉద్యోగం వచ్చింది, అందుకనే ఊరేగిస్తున్నాం. ఈ సుబ్రహ్మణ్యం ఎక్కడ తెచ్చాడు? పొద్దుటి నుంచి కనబడలేదే. ఇలా పిల్లలతో ఆడుకుంటూ కూర్చుంటే వచ్చే మొగుడు పల్లెటూరు గబ్బిలాయని వెనక్కి వెళ్ళిపోయాడు. హాయిగా వీళ్ళతో ఆడుకుంటూ ఇక్కడే కూర్చుంటాను. ఇలా కూర్చో. నీ పెళ్ళైన తర్వాత నువ్వు నీ మొగుడితో ఎలా ఉండాలో నేను నేర్పిస్తాను. ఇదేం పుస్తకమే? శోభనం గదిలో ఏం చేయాలో అంతా ఇందులో ఉంది. ఏమిటి, బట్టలు లేకుండా ఇలా చేస్తేనే పిల్లలు పుడతారు. నిజమా? ఉండు, నాన్న అడుగుతాను. ఏయ్, సిగ్గులేదు. ముక్కు మొహం తెలియని వాడి ముందు బట్టలు ఇప్పడానికి సిగ్గులేదు, కానీ మా నాన్న అడిగితే సిగ్గా. అయ్యో నానా, ఏ విషయం మాట్లాడాలి బాబు, అర్జెంట్ గా రమ్మన్నావట? చూడండి, నేను ఇప్పుడు పెద్ద కంపెనీలో పెద్ద ఉద్యోగంలో చేరబోతున్నాను. ఇదంతా మన పద్మావతి అదృష్టమే మావయ్యా. అవునయ్యా, నేను వేసుకున్న షర్టు ప్యాంటు షూ చెడ్డి అన్ని మీ పద్మావతి అదృష్టమే. చాలా శుభలేఖలో నా పేరు కింద ఆఫీసర్ సుజనా పద్మిని లిమిటెడ్ అని వెయ్యాలి. శుభలేఖలు ప్రింట్ అయిపోయాయి కదా బాబు. పర్వాలేదు, తగలబెట్టండి, మళ్ళీ కొత్తవి ప్రింట్ చేయండి. వీటిల్లో చాలా వరకు పంపించేశాం బాబు. పర్వాలేదు, మళ్ళీ ఇంకొకసారి పంపించండి, లేకపోతే పెళ్లి క్యాన్సిల్. అదంతా నేను చూసుకుంటాను బాబు. అసలు ఇంతకీ మన జీతం ఎంత? ప్రారంభంలో 1500 అంటే 15 పక్కన 2 0. ఇదే మా ఊర్లో 10 గేదెలు 10 ఆవులు పెట్టుకుని పాలాపారం చేస్తే ఎంత వస్తుందో తెలుసా? 15 పక్కన 3 0. పిల్లలు వచ్చేసారు. దగ్గర సన్నాసే. ఇదిగోండి, ఇవాళ వాడి పెళ్లి, వీళ్ళందరి ముందు సన్యాసిని పిలవడం మానేయండి. పైగా వాడు ఆఫీసర్ కూడా. సర్లే, నమస్కారం. వస్తే పెళ్లి కొడుకు హారతి చేయి లోపల తీసుకురావే. హ్యాపీగా కంఫర్టబుల్ గా జరిగింది. ఓకే, హరిణి, ఆడి పెళ్లి కొడుకు కదా డ్రైవర్. ఇతను పెళ్లి కొడుకు. మా అమ్మగారు నాన్నగారు. నమస్కారం అండి. పెళ్లి కొడుకు బాగానే ఉన్నాడ్రా, పక్కన ఆ పిల్లెవరు? పెళ్లి కొడుకు కాదమ్మా, పెళ్లి కొడుకు తండ్రి గారు, తల్లి గారు. ఏమీ అనుకోకండి అమ్మా, నా కళ్ళు సరిగ్గా కనబడవు. పర్వాలేదండి, ఆ మెళ్ళోదంతా బంగారమేనా? అమ్మా అమ్మా, నాకింట్లో పనుంది, మీరు మాట్లాడుకోండి. 100 సంవత్సరాలు వచ్చిన మీ ఆడవాళ్ళకి బట్టల మీద బంగారం మీద మోసిపోదు. ఏమండి, బాగున్నారా? పొద్దున్నే ఫోన్ చేశాను. అర్థమైంది అర్థమైంది. పొద్దున్నే ఫోన్ చేశాను. అర్థమైందిరా ముసలాడ. చూసేవాళ్ళు నాకు చెవుడు అనుకుంటారు. ఇంతకి ప్యాకాట్ ఎక్కడ ఏర్పాటు చేశారు? పక్కింట్లోనే ఏర్పాటు చేశాం. మీ ఊళ్ళో ఓకెంత? మీకు ప్యాకాట్ వచ్చా? వచ్చా. ఈ ఆస్తి అంతా ఎలా సంపాదించాననుకున్నారు? అమ్ము, అయితే ఈ ఊళ్ళోనే ప్యాకాట్ కూడదు. పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడో చూసారా? కోతిలో ఉన్నాడు, పక్కన వానర్ సైనిక్ కూడా ఉంది. ఊరుకోరా అక్క, బాగానే ఉన్నాడు. ఏమండి, మా వాడి గురించి ఏమనుకుంటున్నారు మీరు? ఊరేగింపు లేదు, బ్యాండ్ బ్యాన్ లేదు, ఆఖరికి మ్యూజికల్ పార్టీ కూడా లేదు. ఏంటండి మరి పల్లెటూరు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు? మేము పట్టణాల్లో చూసాం, బ్యాండ్ మేడం గీని మేడం అంతా టేప్ రికార్డ్ మీద నడిచిపోతుంది. ఇప్పుడు సాయంత్రం శోభనం కూడా టేప్ రికార్డ్ మీద నడిపిస్తారా? పశువులు కాపురం పెట్టినట్టు పెళ్లి రోజు శోభనమా? మా సాంప్రదాయ ప్రకారం 5 రోజుల తర్వాతే శోభనం. మా వాడు పని బాట లేకుండా ఈ ఊర్లో 5 రోజులు కూర్చుంటాను అనుకుంటున్నారా? ముందు చెప్తున్నాను, మధ్యాహ్నం పెళ్లి, సాయంకాలం శోభనం. కుదరదా? సరే, మధ్యాహ్నం శోభనం, సాయంకాలం పెళ్లి. ఏంటంటే వాట్ యు థింక్, మా వాడు ఇప్పుడు ఆఫీసర్,
రేపు ఉదయం డ్యూటీలో జాయిన్ అవ్వాలి, మళ్ళీ ఎప్పుడో వస్తాడు. సరే వచ్చినప్పుడే పెట్టుకుంటాం. అదేట్రా అలా అంటున్నాడు? కొంచెం పోసుకోటమంటే మరీ రెచ్చిపోతున్నారు. అసలే నాటు మనిషి, శోభనంతో పాటు పెళ్లి కూడా క్యాన్సిల్ చేస్తాడు. అబ్బాయికి ఉద్యోగం వచ్చింది కదా, ఇంకీ పల్లెటూరులో ఎందుకుంటాడు? ఒక వారం రోజుల్లో మీ అమ్మాయిని తిరుపతికి కాపురానికి పంపించాలి. అమ్మాయి ఇంకా చిన్నపిల్ల, బుద్ధిగా లోక జ్ఞానం లేదు. తిరుపతిలో వెంటనే కాపురం అంటే. నాకు మాత్రం పెళ్లైన వెంటనే అన్ని తెలిసాయా ఏమిటి? మీకు తెలీదా? నేను తర్వాత నేర్చుకోలేదు, అలాగే నేర్చుకోవాల్సిందే. ఏమంటారు? అది సరేనమ్మా, ఇంతకీ నువ్వెవరు? అమ్మా, ఆవిడ పెళ్లి కొడుకు తల్లే. ఆ మాట ముందే చెప్పకూడదట్రా. కాఫీ ఇస్తాను. మాంగళ్యం తంతునా నేనా ఉపజీవన హేతునా కంఠే వద్నామిషభకేత్తం జీవజనదాంశతం మాంగళ్య ధారణ ముహూర్త శుభహూర్తస్తు. ఇదేమిటే, వాళ్ళు మన కాళ్ళ దగ్గరకు వచ్చి దండాలు పెట్టాలి కానీ వెంకటేశ్వర స్వామి గుళ్ళో లాగా ఈ క్యూ ఏంటి? ఎంతమందికని ఒంగొంగి నమస్కారం చేస్తాడు వాడిప్పుడు ఆఫీసర్. చాలా కష్టపడి శోభనాన్ని కొప్పించాం. నువ్వు తిరిగి రావడానికి నెల రోజులు ఆలస్యమైనా నీ ఫిగర్ ఆ అమ్మాయి కళ్ళ ముందు కనిపిస్తూ ఉండాలి. ఓకే, జీవితంలో మర్చిపోలేనంత గొప్పగా జరగాలి. థాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. నిద్రపోకు రాయ్. వాళ్ళు తోసేశారు. పర్వాలేదులే, పాలన్నీ కింద పోయాయి. రామును పిలవమంటారా? నాకు పాలొద్దు. రాము మా ఇంటి కుక్క, ఇవన్నీ నాకిపోతుంది. ఏం వద్దు కానీ నువ్వురా చెప్తాను. కూర్చో. నేనంటే నీకు ఇష్టమేనా? మీరంటే నాకు ప్రాణం. మీ అంత అందమైన మగాన్ని ఇంతవరకు మా ఊళ్ళో చూడలేదు, తెలియక తప్పు చేస్తే క్షమించండి. ఏమిటిది ఇవన్నీ? మా కృష్ణమని చెప్పమంది. ఇంకా ఏమేం చెప్పింది? ఇంకా ఏవో చాలా అసహ్యంగా చెప్పింది, అవన్నీ నువ్వు చేయవు కదా. సరే త్వరగా శోభన చేయి, నేను వెళ్ళాలి. ఎక్కడికి? వెళ్ళి నానమ్మ దగ్గర పడుకోవాలి. లైట్ ఆఫ్ చేయమంటావా? వద్దు, లైట్ ఆపకుండానే శోభనం చేయి. శోభనం అంటే ఏమిటో తెలుసా? నా దగ్గర నేర్చుకోవాలని చూస్తున్నావా? నేనేం చెప్పను, నాకే తెలీదు. చూసినట్టు చెప్పినట్టు చేస్తున్నావు. చేతి చేతి పదో పదో, మన స్నేహితురాలు పంకజం చచ్చిపోయింది, త్వరగా. పంకజం పోయిందా? ఏడవక, సాబరం గదిలో ఏడవకూడదు, వేరే విధంగా అనుకుంటారు. ఇంతకీ ఎవరా పంకజం? మా దూర బంధువు, పేడ పిసుకడం దగ్గర నుంచి పిడకలు చేయడం వరకు అన్ని మా పంకజమే నేర్పింది. అల్పాయుషు 60 ఏళ్ళకే పోయింది, నేను వెళ్ళాలి. వెళ్ళు. శోభనం జరగకుండా వెళ్తే మా నానమ్మ తిడుతుంది, త్వరగా శోభనం చెయ్యి. శోభనం అయిపోయింది, వెళ్ళు. ఇదేనా శోభనం? నాకు శోభనం అయింది, నాకు శోభనం అయింది.